వంటగా తిప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది ఛానల్ సేఫ్టీ కోసమని ప్రతిరోజు కూడా వీడియో పెడతాను కదా, రెండు వీడియోలు అయితే పెడతాను. ఇంక ఈరోజు మా ఇంట్లో మినీ బ్లాగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పల్లీలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, గుమ్మడి గింజలు, పుట్నాలు, ఇంకా కొంచెం ఇలాచి, బెల్లం, తాటి బెల్లం, ఇవన్నీ కలిపి లడ్డూల్లాగా తయారు చేసుకోవాలన్నమాట. చాలా మంచిది, ఇవి తింటే డైలీ రెండు లడ్డూలు తిన్నా సరే పిల్లలకి ఎముక పుష్టి బాగుంటుంది. దీంట్లో నువ్వులు ఉన్నాయి కాబట్టి, అలాగే గుమ్మడి గింజలు ఉన్నాయి కాబట్టి, ఊగుతుంది కెమెరా, గుమ్మడి గింజలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు తప్పకుండా తినాలి. చూడండి, దీంట్లో నల్ల నువ్వులు వేసాను కదా, అందుకని కొంచెం ఈ కలర్ ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. గుమ్మడి గింజలతో తప్పకుండా ఏదో ఒక రెసిపీ అయితే పిల్లలకి పెట్టండి, పల్లీ చట్నీలో కానీ, లేకపోతే ఈ విధంగా లడ్డూలు, లేకపోతే మనం కారపొడి చేసుకుంటాం కదా దాంట్లో అయినా సరే ఈ లడ్డూలని, సారీ గుమ్మడి గింజలు అనేవి వేసుకోవాలి.